మహారాజ్ మీరు కొంచెం కేబుల్ కేబుల్ స్లో చేయండి కొంచెం ముందుకే పోవాలి సార్ వస్తున్నాం మళ్ళీ వెనక్కు ముందే చెప్పాలి చూసుకో నువ్వు జై భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేంద్రానికి వినపడిందా నాకే వినపడలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇప్పుడు మీడియాలో రావాలి కదా మన స్ట్రెయిట్ లైన్ చూపిస్తే బాగుంటుంది మీడియాలో అంత డిసిప్లిన్ కనపడాలి ఆ లైన్ ఓకే ప్లేట్స్ స్టార్ట్ చేద్దామా ఈ భారతదేశం నడుస్తున్నది ఏ మతం వల్లనో ఏ అలౌకిక శక్తుల వల్లనో ఈ దేశం ఏ దేవుడి వల్లనో నడవట్లేదు ఈ భారతదేశం నడుస్తున్నది భారత రాజ్యాంగ వాక్యం ద్వారా మాత్రమే ఈ దేశం నడుస్తామని 136 కోట్ల మంది ప్రజలు భారత రాజ్యాంగ వాక్యం ద్వారా నడుస్తున్నారు ఈ దేశం యొక్క అస్తిత్వం ఈ దేశ సార్వభౌమాధికార ఈ దేశ నైసర్గిక స్వరూపంతో దీని ఎగ్జిస్టెన్స్ దీని అస్తిత్వమే భారత రాజ్యాంగ వాక్యం మీద ఆధారపడి ఈ దేశం బ్రతుకుతూ ఉంది అలాంటి వాక్యాన్ని ఈ దేశంలో స్మరించుకునే అవకాశం లేదు ఈ దేశంలో భారత రాజ్యాంగ వాక్యాన్ని ప్రతి పౌరుడు ప్రతిరోజు స్మరించుకునే బ్రతుకు లేదు ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగాన్ని ఈ దేశ పౌరులే స్మరించుకోనప్పుడు ఈ దేశం ఏమైపోద్ది ఈ దేశం అన్ని రంగాలలో అన్ని విభాగాలలో అది సర్వనాశనం అయిపోతుంది నిరూపణ అయిపోయింది ఈ దేశంలో 74 ఏళ్ల గణతంత్ర పార్లమెంటరీ స్వతంత్ర భారతదేశంలో ఏనాడు భారత రాజ్యాంగ వాక్యాన్ని మనం స్మరించుకోలేదు కాబట్టి ఈ దేశమే అన్ని రంగాల్లో విఫలమై సర్వనాశనం అయిపోయి ప్రతి పౌరుడి యొక్క జీవితం విధ్వంసమైపోయింది అందుకనే ఇప్పటికైనా ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి సిగ్గు తెచ్చుకొని ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ముందు పౌరుడికి భారత రాజ్యాంగ వాక్యం నేర్పమని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తాం ఈ దేశ ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్ నుంచి ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు భారత రాజ్యాంగం మీద అవగాహన పెంచుకోమని అడుగుతా ఉన్నాం అందుకని మనం పెంచుకోవాల్సిన సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు భారత రాజ్యాంగ సంస్కృతిని మనం అభివృద్ధి చేయాలి భారతీయ సంస్కృతి అంటే ఏం డిఫైన్ చేస్తావు ఒక మతం అయినా ఒక సంస్కృతి చెప్తాడు మరో మతం అయినా ఇంకొక సంస్కృతి చెప్తాడు భారతీయ సంస్కృతి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సంస్కృతిని నిర్వచిస్తాడు కానీ భారత రాజ్యాంగ సంస్కృతి అంటే
ఒకే ఒక సంస్కృతి అది భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్చర్ అది అందుకని ఆ కల్చర్లోకి మనం అడుగుపెట్టినప్పుడే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిద్దన్న విశ్వాసం రెండు నిమిషాలు పఠించి మనం లోపల పోయి కూర్చొని కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఏదయ్యా మళ్ళీ ఒకసారి డిస్టెన్స్ ఒక్కసారి మెయింటైన్ చేయండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి బ్యాక్. గౌరవ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులకి ఇక్కడ చైర్స్ కూడా వేయబడ్డాయి. ఇక్కడ ప్రతిజ్ఞ ఉంటుంది కాబట్టి దీన్ని కవరేజ్ కూడా చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్నా చౌక్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు ఒక నిమిషంలో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ ఉంటుంది. మీడియా మిత్రులు, పోలీసు వారు అందరూ, బీసీఎస్ఎస్సీ ప్రజానీకం ప్రజా సంఘాల వారందరూ, ఎక్కడ ఉన్నవారందరూ కూడా అక్కడి నుంచే ఈ భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగాన్ని, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగాన్ని, దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగాన్ని. ఇప్పుడు మన భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ ఉంటుంది. అందరు అలర్ట్గా ఉండండి. ఇక్కడ వరుస క్రమం చివరి వరకు అక్కడ చివరిలో ఉన్నవాళ్ళు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిజ్ఞకు సిద్ధపడి అందరూ చేతులు ముందు భాగంలో పెట్టండి. మన అధినాయకులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి చేత ఇప్పుడు మనకు రాజ్యాంగ ప్రతిజ్ఞ ఉంటుంది. అందరూ అలర్ట్గా ఉండాలని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ. భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగముగా నెలకొనుపుటకు మరియు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రములో అంతస్తులోను అవకాశములోను సమానత్వాముని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాతి ఐక్యత అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వమందు పెంపొందించుటకు సత్యానిష్టతో పూర్వకటముగా తీర్మానించుకొని మా సంవిధాన సభనందు
అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న భారత రాజ్యాంగం అని ప్రమాణం చేయుచున్నాము. రండి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. Thank you.